ప్రచారం ముగిసిన తర్వాత ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ మిగిలి ఉంది. రేపు జరిగే పోలింగ్ కు అత్యంత సమస్యాత్మకమైన ఈ అనంతపురం జిల్లాలో ఎన్నెన్ని గ్రామాలు ఉన్నాయి, అయితే పోలింగ్ కు సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారని చెప్పేసి మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, రేపు జరిగే పోలింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇప్పుడు జరిగిపోయే ఇప్పుడు జనరల్ ఎలక్షన్ కోసం మనం ఆల్మోస్ట్ అరౌండ్ 17,000 వరకు ఉన్న సిబ్బందిలో మనము ఈ బందోబస్తుకి మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లా ఫోర్స్ మాత్రం కాకుండా కరీంనగర్ జిల్లా నుంచి, తర్వాత దగ్గర ఉన్న మన స్టేట్ అయిన కర్ణాటక నుంచి కూడా హోంగార్డ్స్ రావడం జరిగింది. తర్వాత ఒక 30 కంపెనీస్ వరకు కూడా మనకి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ మన దగ్గర చేరుకున్నారు. ఇది మాత్రం కాకుండా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ను వచ్చేసి మనం క్యూ మెయింటెనెన్స్ కోసం వాడుతున్నాము. విలేజెస్ని కూడా చూస్తే మనము హైపర్ క్రిటికల్, క్రిటికల్, తర్వాత ఫ్యాక్షన్ అఫెక్టెడ్ ఇట్లాంటి విలేజెస్ని మనం గుర్తించాము. దీంట్లో హైపర్ క్రిటికల్ క్రిటికల్ అనే కేటగిరీకి కింద 109 విలేజెస్ వరకు మనం గుర్తించాము. ఇది మాత్రం కాకుండా 300 విలేజెస్ వచ్చేసి ప్రాబ్లమాటిక్ విలేజ్గా గుర్తించాము. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, తర్వాత పొలిటికల్ రైవల్ ఉన్న విలేజెస్, అన్ని చోట్ల కూడా మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. తర్వాత టోటల్గా ఇప్పుడు మన జిల్లా అంతా కూడా మనం స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ మండలానికి ఒకటి, తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ వచ్చేసి కాన్స్టిట్యూన్సీకి ఒకటి, తర్వాత రూట్స్, పోలీస్ రూట్స్, రెవెన్యూ రూట్స్ ఇట్లాంటి అన్నింటిలో కూడా మనం ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే కూడా వితిన్ ఒక 10-15 మినిట్స్ లోపల ఈ ఫోర్స్ అక్కడ చేరుకునేటట్టు మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సార్, ఇప్పటి వరకు మీరు అంతే డబ్బు కానీ లేకపోతే మద్యం బాటిల్ కానీ ఎంతవరకు సీజ్ చేయడం జరిగింది? ఎటువంటి కేసులు ఏమైనా చేశారు? మనం ఆల్రెడీ మనకి లాస్ట్ ఒక 3 మంత్స్గానే మనకి ఎలక్షన్ సంబంధించిన యాక్టివిటీ జరుగుతున్నాయి. ఇంత ముందు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం చూస్తే అరౌండ్ 5 crore రూపీస్కు పైన వరకు మనం డబ్బు పట్టుకున్నాము. దానికి తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ జనరల్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ అరౌండ్ 6 crores వరకు కూడా మనం డబ్బు పట్టుకున్నాము. దీంట్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ 1 croreకు పైన క్యాష్ ఫర్ ఓట్, మిగతా అన్ని వచ్చేసి అన్అకౌంటెడ్ మనీ, అది ఐటీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. క్యాష్ ఫర్ ఓట్స్ అనే హెడ్ కింద ఆల్మోస్ట్ అరౌండ్ 350 ఐపీసీ కేసెస్ అండ్ ఆర్పీ యాక్ట్ కింద కూడా మనం కేసెస్ పెట్టాము. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ కింద కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 700 కేసెస్కి పైన మనం నమోదు చేసి 1,200 పైన కూడా మందిని మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత మద్యం అనేటప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 30,000 లిక్కర్ వరకు మనం లిక్కర్ సీజ్ చేస్తాము. తర్వాత ఐడి లిక్కర్ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 వరకు కూడా ఐడి లిక్కర్ మనం సీజ్ చేయడం జరిగింది. చాలా వరకు మనము ఎక్సైజ్ కేసెస్ మాత్రం ఆల్మోస్ట్ అరౌండ్ 750 వరకు ఎక్సైజ్ కేసెస్ మనం పెట్టాము. సార్, ఇప్పటి వరకు అంటే మెయిన్ మన జిల్లాకు సంబంధించి ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు కొన్ని ఉన్నాయి. మెయిన్గా మీరు మేజర్గా గుర్తించిన గ్రామాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు? మేజర్గా కొన్ని మండలాలు ఉన్నాయి, ఆల్రెడీ గుర్తించడం జరిగింది. అట్లాంటి విలేజెస్లో ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే వచ్చేసి మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ స్టార్ట్ చేస్తాము. బేసిక్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో అన్ని కూడా ట్రబుల్ మాంగర్స్ ఎవరిని ఐడెంటిఫై చేయడం, ఫ్యాక్షనిస్ట్ ఎవరైనా ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, బైండింగ్ ఓవర్ చేయడం, ఇదన్నీ కూడా మనం చేస్తాము. తర్వాత ఇప్పుడు బైండింగ్ ఓవర్ కేసెస్ ఆల్మోస్ట్ అరౌండ్ 34,000 పైన మనం బైండింగ్ ఓవర్ కేసెస్ పెట్టాము. ఇది మాత్రం కాకుండా ఇంత ముందు ఉన్న ఎలక్షన్లో ఎవరు బైండింగ్ ఓవర్ అయిన వాళ్ళు వయలేట్ చేశారో వాళ్ళ మీద కూడా మనం కేసెస్ పెట్టడం జరిగింది. తర్వాత మీరు చెప్పినట్టు ఇట్లాంటి ప్లేసెస్లో కూడా ఆర్మ్డ్ కాంపోనెంట్ మనం పెట్టుకున్నాం. అంటే ఎవరైనా పోలింగ్కి ఆటంకం కలిగిస్తే అటువంటి వారి పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? పోలింగ్కి ఆటంకం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద చాలా గట్టిగా చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద నాన్ వేలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తాము. వాళ్ళ మీద కూడా మనం అప్రాప్రియేట్గా షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము. రౌడీ షీట్స్ అండ్ అప్రాప్రియేట్గా మనం హిస్టరీ షీట్స్ కూడా వాళ్ళ మీద ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది రేపు జరిగే పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్కి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుని పోలింగ్ ఎటువంటి భయం లేకుండా ఓటర్లు నిర్భయంగా పోలింగ్లో పాల్గొనవచ్చని చెప్పేసి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ కమల్తో సాయి ప్రసాద్, ఎక్స్ప్రెస్ టీవీ, అనంతపురం.